డాక్టర్ గారు, అందరికి కాఫీ టీ అలవాట్లు చాలా కామన్ కదా. ఇట్లాంటి కాఫీ టీ తాగుతున్నప్పుడు మనం పళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కొన్ని ఆస్పెక్ట్స్ లో కొంతమందికి చాలా వేడిగా తాగడం అలవాటు. ఇప్పుడు నేను అనుకోండి, నేను లూప్ అబ్బాయి తాగుతాను. అది వేడి గురించి కాకుండా అదర్ సినారియో ఏంటి అంటే దానికి స్టెయిన్స్ వస్తాయండి, కాఫీ స్టెయిన్స్ కానీ టీ స్టెయిన్స్ కానీ వస్తా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ ఇట్ ఎవ్రీడే, ఒక రోజు మనం ఎన్నిసార్లు తాగుతున్నాం దాన్ని బట్టి ఈ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి. వెరీ ఫ్రాంక్ ఎట్ ద సేమ్ టైం మన ఎనామల్ అనేది కొంచెం వీక్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కొంతమందికి ఏంటంటే వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు కొంచెం జుమ్మలు తాగుతుంది, సెన్సిటివిటీ అంటాం. అలాంటి కండిషన్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. సో కొంతమందికి అంటే ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతా ఉంటుంది అలాంటివి. సో అలాంటివి సెన్సిటివిటీ ఇష్యూస్ లేకుండా ఉంది అనుకుందాం. ఫర్ జస్ట్ కాఫీ టీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సినారియోస్ ఏంటంటే స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. ఆ స్టెయిన్స్ అనేవి మనం మళ్ళీ తీయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలా చెప్పి మానేయండి అని చెప్పలేము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అందరికి అలవాటు అయిపోయి ఉంటుంది అది, వెరీ వెరీ ఫ్రాంక్లీ. కాకపోతే కొంచెం తాగిన తర్వాత ఇఫ్ సమ్వన్ ఇస్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ ఆ ఫ్లేవర్ మనకి లాస్ట్ కావాలి అంటే ప్లీజ్ డూ రిన్స్ యువర్ మౌత్ వెల్, డూ మేక్ ష్యూర్ ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద మౌత్. అంటే ఎక్కువ ప్రొలాంగ్ పీరియడ్ వరకు అది లేకుండా కొంచెం తిన్న తర్వాత ఫీల్స్ టెస్ట్ నార్మల్ కొంచెం రిన్సింగ్ గట్టిగా చేసుకొని కొంచెం ఇఫ్ యూ రిలీజ్ దాట్ ఇట్ షుడ్ యాక్చువల్లీ మినిమైజ్ ద సినారియో. బట్ స్టెయిన్స్ అది డెఫినెట్లీ ఫామ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అన్ యావరేజ్ ఇండివిజువల్ టేక్స్ అరౌండ్ 3 or 4 times టీ ఆర్ కాఫీ అ డే, విచ్ ఇస్ ప్రెటీ కామన్ పొద్దున లేచింది అది ఒకసారి అంటాము. దాని తర్వాత మధ్యలో కొలీగ్స్ 11 o'clock 12 o'clock ఒకసారి అడుగుతుంది లంచ్ కన్నా ముందు, సాయంకాలం ఇంటికి వస్తే మళ్ళీ టీ కాఫీ అంటాము. ఒక అక్కడే 3 సార్లు అయిపోయింది మనకి, ఇంకా మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడ ఇంకో 1 or 2 సార్లు అవుతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కండిషన్స్ లో మనకు కొంచెం హైజీన్ అనేది స్టెయినింగ్ వల్ల కొంచెం మనకి ఎలా అవుతుంది అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఇట్ బి అ హార్బర్. సో పళ్ళ మీద మనం ఏం చేయాలి అంటే ఏమీ లేకుండానే చూసుకోవాలి. దట్ ఈస్ అ మేజర్ థింగ్ వెస్ట్ వాట్ యూ సపోజ్ టు సీ. కాబట్టి డిపెండింగ్ అపాన్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఇంటేక్ ఎన్నిసార్లు తాగుతున్నా దాన్ని బట్టి మనం ఓరల్ కేర్ అనేది చూసుకొని జస్ట్ మీట్ లోకల్ డెంటిస్ట్ వచ్చి నార్మల్ ఓరల్ ప్రొఫైల్ యాక్సెస్ చేయించండి, చిన్న క్లీనింగ్ చేయించండి, మేకింగ్ ష్యూర్ దట్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ ఏందనుకోండి దేర్ నో అడిషనల్ సర్ఫేసెస్ ఫార్మ్డ్, పంటి మీద ఇంకొక పొర లేదు మైక్రో ఆర్గానిజమ్స్ ఉండడానికి. అలాంటి బేసిక్ నీడ్స్ చూసుకుంటే ఇట్ షుడ్ బి ఫైన్.